క్వారీలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. మీరు మైనింగ్ అధికారులు దగ్గర కలిసారు చెప్పారు? కలిసామండి, ఎన్నోసార్లు దీని మీద కంప్లైంట్ ఇవ్వండి. ఇవాళ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాంలో బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు గృహపాలెం దగ్గర మైనింగ్ దగ్గర ఉన్నాము. అక్రమ మైనింగ్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం మనం. ఎవరు? దోపిడిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి. అక్రమ మైనింగ్ అంటే గోపిరెడ్డి పెట్టింది పేరు, అవినీతికి పెట్టింది పేరు గోపిరెడ్డి, అక్రమాస్తులకు పెట్టింది పేరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇవాళ మనం బస్సు యాత్ర చేస్తుంటే మన వెంట ఒక రిపోర్టర్ తిరుగుతున్నాడు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన వెనక ఆ రిపోర్టర్ని పెట్టాడు. రిపోర్టర్ ఏంటంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనం ఏం మాట్లాడతాము, ఏముంది మాట్లాడతారా ఆయన దగ్గర? ఆయన మంచి పనులు చేస్తే కదా మనం మాట్లాడేది, అన్నీ అవినీతి పనులే. గుట్కాలు అమ్ముకుంటున్నాడు, గంజాయి అమ్ముతున్నాడు, మట్టి అమ్ముకుంటున్నాడు, ఇదంతా మట్టేగా. 2,000 కోట్లు గ్రావెల్ అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఆయన దోచుకుంటున్నాడు, మా ఎమ్మెల్యేలు కూడా దోచుకోవాలి. ప్రజలు ఎవరన్నా ఇళ్ళు కట్టుకుందామంటే జీ ట్యాక్స్ కట్టాలి, ఎవరైనా పెళ్లి చేసుకొని కళ్యాణ మండపం మాట్లాడుకుందామంటే దానికి జీ ట్యాక్స్ కట్టాలి. ఇవాళ మనం భోజనాలు చేయడం జమీందారు ఫంక్షన్ మాట్లాడుకుంటే పోలీసులు దానికి ఒప్పుకోవాలి. ఎక్కడో ప్రైవేట్ కళ్యాణ మండపం మనం ఇంత అన్నం తినడానికి మనకి గూడిచ్చారు, దానికి ఒప్పుకోవాలి. అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపాలన జాత కాదు, అవినీతి దుర్మార్గ ముఖ్యమంత్రులు అన్నమాట. ఈ రాష్ట్రానికి పెట్టిన కర్మ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. ఈ నర్సరావు పట్టణానికి పెట్టిన శని దరిద్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇన్ని అక్రమాలు చేశారండి, ఇన్ని అవినీతి పనులు చేశారు, ఇన్ని దుర్మార్గాలు చేశారు, అక్రమాసులు ఇన్ని కూడా పెట్టుకున్నారు. ఇవాళ 2,000 నుంచి 3,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. కుటుంబ పరిపాలన ఎక్కువైపోయింది నిజంగా. మరి మున్సిపాలిటీలో ఆదాయం సంవత్సరానికి 20 కోట్లు ఉంటే 10 కోట్ల ఆదాయం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. మైనింగ్ అండి, మైనింగ్ రోజుకి 200-300 ట్రక్కులు తోలుతారు. ప్రతి ట్రక్కుకి 1,500 రూపాయలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జేబులోకి వెళ్తాయి. ఇవన్నీ నిజంగా కాదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నిమి సవాలు విసిరాగా మేము. అరే ఇవన్నీ వదిలిపెట్టి కనీసం కోటప్పకొండ మీద వచ్చే ఆదాయాన్ని కూడా నువ్వు దిగమింగేవుగా. ఎక్కడ దేన్ని వదిలే చెప్పండి? ఉప్పలపాటి దగ్గర అక్రమంగా లేఅవుట్లు వేశారు, 200 ఎకరాల్లో 46 ఎకరాలు ఎస్ఐండ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఎవరిదది? మీ తాతదా, మీ నాన్నదా, లేదా కలెక్టర్ గారిదా, ఎస్పీ గారిదా చెప్పండి. మేము ఎన్నోసార్లు మెమోరాండం పెట్టాము, దీంట్లో అక్రమంగా ఎస్ఐండ్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని విడదీసి రిపోర్ట్లు కానీ ఇవ్వండి, పేదవాళ్ళు కానీ ఇవ్వండి, లేకపోతే రిటైర్డ్ ఎన్జిఓస్ కానీ ఏమైనా స్థలాలు ఇవ్వమని కోరటం జరిగింది. ఈ పల్నాడు జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎస్పీగా చాలా బాధపడతాడు. నిజంగా పెరిగింది కాబట్టి చెబుతున్నాం. డిఎస్పీ పరిధిలో ఉంటే క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంది. వీళ్ళందరూ కూడా ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ అధికారులు ఆట వస్తువులాగా వాడుకొని ఇవాళ ప్రభుత్వం వదిలేస్తుందంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ అధికారులు దీనికి ఇంతకింత అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడాలి వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ చూస్తారు ఐఏఎస్ అధికారులు కోర్టులు పిలిపించి శిక్షిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి నాయకుడు రావాలి. అటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి. నర్సరావుపేట గడ్డ మీద మీ చదలవ రేణుబాబు ఎమ్మెల్యే కాబోతున్నాడు. అవినీతి ముఖ్యమంత్రి కానీ అవినీతి ఎమ్మెల్యేలు మనకొద్దు, మంచి నాయకుడు కావాలి. అవినీతి లేని నాయకుడు, ప్రజల వద్దకు ప్రజల పాలన చేసే నాయకుడు కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ప్రజల కోసం ప్రాణాలు అర్పించే ఏ నాయకుడైనా మీరు గెలిపించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి.